తను సైగలతో రాష్ట్రాన్ని శాసించిన అమ్మను కూడా ఆడించిన అపరాశక్తి శశికళ. గతంలో ఆమె అనుభవించినంత ఐశ్వర్యం ఆడంబరాలు బహుశా ఎవరూ అనుభవించలేదంటే అతిశయోక్తి కాదు. కానీ విధి చిన్నమ్మపై చిన్నచూపు చూడడంతో కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. దీంతో చిన్నమ్మ పగ్గాలు పళనిస్వామికి అప్పగించి కామ్గా జైలుకు వెళ్లిపోయింది. గతంలో జయలలితతో ఇదే కేసులో జైలుకు వచ్చినప్పుడు అమ్మతో పాటుగా రాజభోగాలు ఇక్కడా కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు కూడా అవే సౌకర్యాలు కోరితే కోర్టు తోసిపుచ్చింది. దీంతో చిన్నమ్మ బతుకు కుక్కలు చింపిన విస్తరైపోయింది. జైల్లో ఇకపై శశికళ, ఇలవరసి ఇద్దరు మరో ఇద్దరు సాధారణ ఖైదీలతో సెల్ పంచుకోవాలి. రోజుకు 2 చపాతీలు, 1 రాగి ముద్ద, 200 గ్రాముల అన్నం, 150 గ్రాముల సాంబార్ మాత్రమే ఆమెకు సర్వ్ చేస్తారు. ఇక రోజంతా ఖాళీగా ఉంటానంటే కుదరదు. రోజులో కనీసం 100 కొవ్వొత్తులనైనా తయారు చేయాలి. ఇందుకోసం ఆమెకు రోజుకు 50 రూపాయల కూలీ ఇస్తారు. జైల్లోకి వచ్చే ముందు ఆమె భర్త నటరాజన్ను పట్టుకుని ఏడ్చారు. గతంలో జైలుకి వెళ్ళినప్పుడు ఖైదీ నంబర్ 7403గా ఉన్న శశికళ ఇప్పుడు పరప్పన జైల్లో ఖైదీ నంబర్ 9936 కేటాయించారు. గతంలో జయలలిత ఉన్న గదిని కేటాయించాలని కోరినా ఆమెకు ఆ సౌకర్యం కూడా కల్పించలేదు. విధి అంటే ఇదే. నిన్నటి వరకు కాలు కదిపితే 100 మంది పరివారం ఉన్న శశికళ ఇప్పుడు తానే 4 గోడల మధ్య రోజుకు 50 రూపాయల కోసం కూలి పని చేయాల్సి వస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.